वेलकम बैक एवरीबडी टू माइनक्राफ्ट मॉड्स एंड क्रोत मोड स्ट्रक्चर मोड कंबाइनिंग स्ट्रक्चर मोड एंड लिटरली टाइगर भयम स्पान सो चूसर कदा नाकते नचद भय बट इक स्पा एंड अड़ते विलेज चूसा सो अड़कते वेलचु मन की कावास चाल वरक दुरकता है बट फस्टे कोई वुड ओके वुड कलेक्ट अंड विलेज के अलदा सो चपा कदा कावास इकड़े उड़ी ओके बेड उ షీపింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడైతే కొన్ని బెడ్స్ ఉన్నాయి అండ్ చెస్ట్ ఉంది ఓకే కొంచెం ఫుడ్ ఉంది అండ్ దాంతోపాటు ఎమరాల్స్ కూడా సో మనకి రెసిపీలో ఎమరాల్ కూడా యూజ్ అవుద్ది ఓకే నేను చెస్ట్ కూడా కలెక్ట్ చేసుకున్నా సో ఇప్పుడైతే ఒక పికెక్స్ అండ్ వీడి హౌస్ అయితే మైన్ చేసేద్దాం సారీ విలేజర్స్ ఏమనుకోవచ్చు నాకైతే స్టోన్ కావాలి సో స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవుదాం అండ్ ఐరన్ కోసం అయితే మైనింగ్ చేయాలి మళ్ళీ ओके मोतन के स्टोन टूल्स अपग्रेड एंड इक विलेज इंका कुछ उसे अंड आयरन गोलम कोड़ा सो वीडन इपड़े बलना ओके सारी गोलम बट नाकते आयरन चाल अवसर सो किल तपे मोता ओके पिकेक्स सरपेला ओके 4 अंट फस्टे कुछ फुड ओके ब्रेड एंड इपड़े गाला वीडल ओके ఒక స్మెల్టర్ కూడా తీసుకుందాం సో బ్లాస్ట్ ఫర్నెస్ అండ్ ఇక్కడ ఓకే ఆర్మర్ సో అట్లీస్ట్ మనకైతే దొరికింది లెదర్ అండ్ కొంచెం మైనింగ్ సో కేవ్లోకి అండ్ టార్చ్లు ఎన్నో లేవు బట్ చేయాలి మైనింగ్ సో ఇక్కడ వచ్చేసి కొంచెం ఐరన్ ఉంది సో ఫాస్ట్గా ఇదంతా కలెక్ట్ చేసుకుని స్మెల్టింగ్ అది చేసుకుంటా ఓకే ఓకే మొత్తానికైతే కొంచెం ఐరన్ అయితే వచ్చింది అండ్ మనకి ఎమరాల్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు కొంచెం ఐరన్ ఉంది అండ్ ఇంకా ఓకే స్మెల్ట్ అవుతుందిలే సో చెస్ట్ కూడా ఉంది కొన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా మనకు కావాల్సింది వచ్చేసి గోల్డ్ సో గోల్డ్ కోసం అయితే మైనింగ్ చేయాలి అండ్ గోల్డ్ మైనింగ్ చేసుకుంటూ చాలా లోపలికి అయితే వచ్చా ఇక్కడ ఎక్కడైనా గోల్డ్ ఉంటే బాగుండు అండ్ ఇక్కడ ఉంది గైస్ గోల్డ్ ఓకే సరిపడినంత ఉందా ఓకే మాత్రం గోల్డ్ సరిపోవచ్చు సో ఫాస్ట్గా నేను అయితే గోల్డ్ మొత్తాన్ని కొంచెం స్మెల్ చేసి ఇంగర్స్ అయితే కన్వర్ట్ చేస్తా అండ్ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి సో గోల్డ్ కోసమే వచ్చా మొత్తానికి అయిపోయినట్టే ఓకే కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి సో ఇప్పుడే మనం క్రాఫ్టింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో కొంచెం టైం అయితే పట్టింది చేయడానికి ఫస్ట్ అయితే మనం ఒక ట్రేడింగ్ హాల్ అంటే రెడీ చేయాలి అండ్ దానికోసం ఒక చెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎమరాల్ అండ్ దాంతోపాటు కొంచెం ఐరన్ అండ్ గోల్డ్ ఏంటి సౌండ్ ఏంటి బి భయపెట్టావు కదా ఓకే చేసేద్దాం ఫాస్ట్గా క్రాఫ్టింగ్ సో ఒక ఎమరాల్ అయితే స్పేర్ ఉంచా ఫ్యూచర్ ఉపయోగపడుతుందని చెప్పి అండ్ ఇక్కడైతే చెస్ట్ అండ్ కొంచెం గోల్డ్ ఓకే ఒక ఎమరాల్ బ్లాక్ వచ్చింది కదా సో దీన్ని తీసుకుంటే సో ఒక స్ట్రక్చర్ వస్తుంది అది ఇదన్నమాట ఓకే అండ్ ఈవెన్ నెదరెడ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బాగుంది అండ్ ముగ్గురు ఉన్నాయి ట్రాటర్స్ అండ్ ఇది మన వర్క్ బెంచ్ అనుకుంటా అండ్ ఇక్కడ చూసారు కదా కంబైన్ చేయమని ఉంది స్ట్రక్చర్స్ సో దాంట్లో చేయాలనుకుంటా అండ్ స్మిత్తింగ్ టేబుల్ అని చూడడానికి ఓకే స్ట్రక్చర్ ట్రేడర్ 1 అంట ఏమున్నాయి స్వామ్ హట్ స్ట్రక్చరా బట్ దీనికి ఏంటి ఫోటో లేదు దీనికి కూడా లేదు మిగతా రెండింటికి ఉంది సో మాన్స్టర్ అంట డెజర్ట్ అంట చాలా ఉన్నాయి అండ్ జంగల్ పిరమిడ్ అండ్ సిటీ ఓకే వీటికి కూడా లేవబ్బా కొన్ని ఇంటికి ఓకే వీటికి ఉన్నాయిలే రెండుని సో మొత్తం ఇవైతే మనం వాడి దగ్గర నుంచి ట్రేడ్ చేయాలన్నమాట ఫస్ట్ దీన్ని రిమూవ్ చేద్దాం ఇక్కడ ఉండడం నాకు బెటర్ ఐడియా అయితే అనిపించట్లేదు సో ఇక్కడ వద్దు మనం క్రాఫ్ట్ కొంచెం దూరంగా వెళ్ళి చేద్దాం సో పక్కనే స్పాన్ అయిపోతాయి ఇక్కడ చేసామంటే కనుక అండ్ మొత్తానికి వీళ్ళకి కావాల్సింది ఓకే డైమండ్ అండ్ గోల్డ్ ఓకే మొత్తం అందరికైతే సేమ్ అన్నమాట సో ఫాస్ట్గా కొంచెం డైమండ్ అండ్ గోల్డ్ అయితే కలెక్ట్ చేసుకుందాం సో అలాగే ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఓకే కొన్ని బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా అండ్ వీడిని అయితే తీసుకుందాం సో ఫస్ట్ అయితే స్వాంప్ అంట స్వాంప్ స్ట్రక్చర్ స్వాంప్ హార్ట్ స్ట్రక్చర్ ఇది ఓకే అండ్ మాబ్ స్పానర్ రూమ్ నెక్స్ట్ ఏంటి ఓకే డెజర్ట్ పిరమిడ్ అంట బట్ కొన్నింటికి ఇమేజెస్ లేవు ఎందుకో నాకు తెలీదు ఓకే ఇగ్లు సో ఫస్ట్ అయితే 4 తీసుకున్నా నెక్స్ట్ ఇవి కూడా సో జంగిల్ పిరమిడ్ అండ్ దాంతోపాటు రూయిన్ పోర్టల్ ఓకే రూయిన్ పోర్టల్ ఇదేంటి ఎండ్ సిటీ అండ్ ఫైనల్గా విలేజ్ సో కొన్నింటికి ఉన్నాయి కొన్నింటికి లేవు మరి ఓకే ఇంకా ఉన్నాయి కదా వీడి దగ్గర సో వీడి దగ్గర రెండే ఉన్నాయి ఇదేంటి మైన్క్రాఫ్ట్ స్ట్రక్చర్ అంట ఓకే
ఎక్కడ పెడదాం, ఓకే ఇక్కడ పెడదాం. అండ్ ఫైనల్గా న్యూక్లియర్ బాంబా, ఓకే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు బి అంతమంది డిస్టర్బ్ చేస్తున్నాం? ఓకే ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక ఎన్ సిటీ ప్లస్ విలేజ్ అయితే చేద్దాం క్రాఫ్టింగ్. సో ఎన్ సిటీ ప్లస్ విలేజ్ అప్గ్రేడెడ్ ఎన్ సిటీ అండ్ విలేజ్ స్ట్రక్చర్ అంట. ఓకే తీసుకుందాం. అండ్ ఓపీ ఉంది, ఇది బ్యాక్ సైడా? ఓకే ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేద్దాం అండ్ తర్వాత లోపలికి అయితే వెళ్దాం. ఓకే పెద్దగానే ఉంది. ఓకే ఎంట్రన్స్ ఇటేనా? సో ఫ్రంట్ అయితే ఎలా ఉంది లుక్? ఓకే ఏదో రాసి ఉంది. సో ఫ్రంట్ అయితే లుక్ ఎలా ఉంది అండ్ ప్యాక్ అయితే ఎన్ సిటీలా ఉంది. వీడు ఎందుకున్నాడు లోపల? అండ్ గాయ్స్ ఓపీ ఇది. ఓకే ఎన్చాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ అండ్ ఫుల్ గోల్డెన్ యాపిల్స్ మూడింటి నిండా. ఫస్ట్ వచ్చేసి ఎన్చాంటెడ్, మిగతా మూడు. అండ్ దీంట్లో టోటమ్స్, ఓకే కొన్ని తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు, తీసుకుందాం. అండ్ దీంట్లో ఎలైట్రా అండ్ ఫైర్ వర్క్స్ చాలానే ఉన్నాయి. ఓపీ ఉందా అబ్బా అసలు? ఓకే ఇంక దారి ఎటైనా ఉందా? ఓకే ఇక్కడ ఏదో ఉంది హోల్. ఓకే పైకి వెళ్ళొచ్చా? ఓకే. అండ్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. రూమ్ మాత్రం ఓపి ఉందబ్బా. ఓకే ఎంచాంట్మెంట్ టేబుల్స్ అండ్ దీనిలో చూసారు కదా మొత్తం ఓపి లూట్ అండ్ మామూలుగా లేదు ఎంచాంట్మెంట్స్. టోటమ్స్ ఓకే అది ఓపెన్ అవుదా. అండ్ దీంట్లో టోటల్ ఎంచాంట్ టేబుల్సే ఉన్నాయి. ఓకే ఖాళీ ఫర్నేస్లా. అండ్ దీంట్లో మాత్రం మొత్తం టూల్స్ వెపన్స్ ఆర్మర్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రాతో సహా అన్ని. ఓకే బోస్ కూడా. ఓకే కొన్ని తీసుకుందాం. ఓకే ఫుల్గా ఆర్మర్ వేసుకుని, ఓకే ఫుల్ నెదరెట్ ఆర్మర్ అండ్ నెదరెట్ టూల్స్ కూడా తీసుకుందాం. సో మన దగ్గర ఎలాగో నార్మల్ టూల్సే ఉన్నాయి. హో కూడానా? ఓకే హో అవసరం లేదులే. సో రిమైనింగ్ అన్నీ మనకి ఫుల్ నెదరెట్ టూల్స్ అనమాట. సో మామూలుగా లేదు, ఫుల్ నెదరెట్ టూల్స్ అండ్ ఆర్మర్స్. ఓకే లూట్ మాత్రం నిజంగా ఓపీ ఉంది. అండ్ ఎంచాంట్మెంట్స్ కూడా పైకి వెళ్ళొచ్చా? ఓకే పైన ఉంటుంది. ఓకే పైన ఏదో ఉంది చూద్దాం. అండ్ ఇక్కడ వాటర్ ఉందండి. ఓకే ఇక్కడైతే ఏం లేవు. అండ్ ఇక్కడ వాటర్ ఉండాలి కదా, వాటర్ అండ్ ఐస్. ఓకే నా షూస్ వల్ల అనుకుంటా, ఒకసారి చూద్దాం అనండి. ఓకే దీనికి ఫ్రాస్ట్ వాకర్ అమ్మో చాలా ఎక్కువ ఉంది, ప్రతిదానికి చాలా ఎక్కువ ఉంది ఎంజన్మెంట్స్. ఓపీ అబ్బా నిజంగా, నిజంగా ఓపీ ఆర్మర్ ఇది. అండ్ వెపన్స్ కొన్నాయా? వెపన్స్ కూడా అంతే, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే పైకి వెళ్ళి చూద్దాం. కామన్. ఓకే పైన ఏం లేదా, మరి ఎందుకు ఇంత పైకి పెట్టాడు? ఓకే నేనైతే ఒక ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్స్ ఉన్న షల్కర్ బాక్స్ తీసుకున్నా. ఎందుకు చంపేశా? ఓ మై గాడ్. ఓకే ఇప్పుడైతే నేను ఒక స్ట్రక్చర్ స్పాన్ చేద్దాం. సో మాన్స్టర్ స్పాన్ చేద్దామా? ఓకే సో ఇక్కడైతే స్వాంప్ హట్ అండ్ మాన్స్టర్ సో స్పానర్ రెండు కలిపి అనమాట. ఓకే పెద్ద స్ట్రక్చర్ ఏం కాదు, బట్ స్పానర్స్ చూసారు ఎన్ని ఉన్నాయో, బట్ ఏం స్పాన్ అవ్వట్లేదండి. అండ్ దీంట్లో మనకి ఓకే సరిపోయింది. అండ్ ఓకే దీంట్లో మనకి ఫుల్గా బ్లాక్స్ అండ్ నెదరెట్ అవసరం లేదులే. ఎలాగో మన దగ్గర నెదరెట్ ఆర్మర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ కొన్ని ఆరోస్ తీసుకుందాం. అండ్ ఎలాగో మన దగ్గర ఓకే మాబ్ స్పాన్ అయినాయి. సో నైట్ అయ్యి స్పాన్ అవుతుంది ఇవన్నీ. అండ్ ఫాస్ట్ కనుక వెళ్ళిపోతున్నాయి, బట్ విచ్ మాత్రం కొంచెం డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు పాయిజన్ సరిపోయింది. సో పాయిజన్ ఎఫెక్ట్ కొట్టేసాయబ్బా, తప్పించుకోవాలి అలాగేనా. ఓకే దీని లోపలైతే అక్కడ బోకి ఎక్కడ ఉందో బో సరిపోయింది. ఓకే మొత్తానికైతే ఒక బో తీసుకొచ్చా సో యూజ్ అవుతుందని చెప్పి. అండ్ స్పానర్స్ మొత్తం చాలా ఫాస్ట్గా బ్రేక్ అయిపోతున్నాయి సో పికిక్స్ వాళ్ళనమాట. ఓకే మొత్తానికి ఇవన్నీ చూసాం కదా. సో ఇదన్నమాట ఈ స్ట్రక్చర్లో లూట్ అయితే. సో మాబ్ స్పానర్ అండ్ విచ్ హట్ సారీ స్వాంప్ హట్ కలిపి. అండ్ ఇప్పుడైతే ఇంకొక స్ట్రక్చర్ని స్పాన్ చేద్దాం. సో ఇప్పటికీ కొన్ని ఐటమ్స్ ఎక్కువైపోయాయి. సో మన దగ్గర ఓకే నేనైతే కొంచెం గోల్డ్ తీసుకున్నా, ఇంకొక స్ట్రక్చర్ స్పాన్ చేసా. నా క్రాఫ్టింగ్ బెంచ్ అయితే పోయిందనమాట. అండ్ ఇప్పుడు ఏం స్పాన్ చేద్దాం? ఓకే సేమ్ ఉన్నాయి అందరి దగ్గర, ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే ఇప్పుడు వచ్చేసి ఒక ఇగ్లూ అండ్ డెజర్ట్ పిరమిడ్ కలిపి మళ్ళీ మాయమైపోయింది అబ్బా అది క్రాఫ్టింగ్ బెంచ్ సరిపోయింది. బట్ స్ట్రక్చర్ మాత్రం బాగుంది, నిజంగా భలే ఉందబ్బా. ఐస్ పిరమిడా? ఓకే పైన అయితే కొన్ని గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయి.
అండ్ మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే. అండ్ కిందకి వెళ్ళడానికి ఉంది, చూద్దాం కింద. ఓకే మొత్తం డైమండ్ బ్లాక్సేనా, సరిపోయింది అబ్బా భలే ఉంది అది. ఓకే అండ్ ఇక్కడ జస్ట్ ఉంది, దీని లోపల మొత్తం ఎంచన్మెంట్ టేబుల్సే. ఓకే నైస్. అండ్ ఇక్కడ ఇంకొక రూము, ఇక్కడ ఉన్నాయి వర్క్ బెంచ్లు. సరిపోయింది అబ్బా నా దగ్గర వర్క్ బెంచ్లు పోయినాయి అనుకున్నా, బాగానే దొరికే. ఈసారి మాత్రం నా దగ్గర ఎమరాల్డ్స్ లేవు క్రాఫ్ట్ చేయడానికి, దొరికిన రెండు దానికి యూజ్ చేస్తా. అండ్ ఇంకొక రూమా మళ్ళీ జస్ట్. అండ్ టోటమ్స్ ఉన్నాయి నా దగ్గర, ఆల్రెడీ ఉన్నాయి పర్లేదు. అండ్ ఇప్పుడు ఒక జంగిల్ పిరమిడ్ అండ్ రూయిన్ పోర్టల్ కాంబినేషన్ చేయబోతున్నాం. అండ్ కింద అయితే మనకి న్యూక్లియర్ బాంబ్ ఉంది, సో లాస్ట్లో చేద్దాం. సో న్యూక్లియర్ బాంబ్ అన్నాడు కాబట్టి కొంచెం డేంజర్ అవ్వచ్చు. సో జంగిల్ పిరమిడ్ అండ్ రూయిన్ పోర్టల్, ఓకే. బట్ నాకు ఇది ఎక్కడ జంగిల్ పిరమిడ్లో అనిపించట్లేదు, చూద్దాం. సో ఫైనల్గా వర్క్ బెంచ్ అయితే మిగిలింది మనకి. ఓకే పోర్టల్, అండ్ లోపల చాలా పోర్టల్స్ ఉన్నాయి, ఒకటి కాదు చాలా ఉన్నాయి అబ్బా. పైకి వెళ్ళి చూద్దాం, పైన ఏదైనా మనకు ఉపయోగపడే ఉండొచ్చు. అండ్ ఇక్కడ పిగ్లిన్ పైన ఒకటి కింద ఒకటో, సరిపోయింది. కబలా కాస్తానంటారు మీరు. అండ్ ఒక ఎంజన్మెంట్ టేబుల్, అండ్ దీంట్లో ఏంటి పిగ్లిన్ స్పాన్ ఎగ్గ. ఓకే సో పిగ్లిన్ స్పాన్ ఎగ్గ అండ్ బ్లాక్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కొంచెం లూట్ అండ్ ఎలక్ట్రా, ఓకే ఫైర్ వర్క్స్ తీసుకుందాం. ఓకే మనం లాస్ట్లో వెళ్దాం. సో నెదర్ పోర్టల్కి అయితే ఎలాగో మనకి రెడీగా ఉంది, బట్ ఫస్ట్ అయితే సో అక్కడికి వెళ్ళాక ఈ పిగ్లిన్స్ అగ్ని స్పాన్ చేసి మనమైతే ట్రేడ్ చేద్దాం గోల్డ్. బట్ దానికంటే ముందు మనమైతే ఇంకొక స్ట్రక్చర్, సో లాస్ట్ అండ్ ఫైనల్ది. సో న్యూక్లియర్ బాంబ్ అంట, సో మైన్క్రాఫ్ట్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ బాంబ్. ఓకే అప్గ్రేడెడ్ మైన్క్రాఫ్ట్ స్ట్రక్చర్ అంట. ఓకే ఏదో పెద్ద భయంకరంగా ఉంటుంది అనుకోండి, ఏం లేదే. బట్ ఇదెందుకు వచ్చింది స్లైమ్? హలో స్లైమ్ కమ్ ఆన్. ఓకే అండ్ మనకి నార్మల్గా సేమ్ లూట్. అండ్ ఇక్కడ కొంచెం కొన్ని కాదు చాలా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, ఇక కొన్ని తీసుకుందాం. సో ఎలా యూస్ చేయాలో కూడా చూద్దాం. డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందో నాకు తెలియదు. ఒక 32, ఓకే పటవా, ఓకే 32 తీసుకున్నా. సో వీటిని అయితే టెస్ట్ చేద్దాం, బట్ ఇది ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. సో ఎలా యూస్ చేయాలో కూడా చూద్దాం. అండ్ అక్కడికి వెళ్దాం. సో ఇంకా స్ట్రక్చర్స్ ఏమైనా ఇస్తారేమో, అంటే డిఫరెంట్గా కంబైన్ చేసి చూద్దాం అనుకున్నా. సో వేరే వేరే స్ట్రక్చర్స్ ఇప్పుడు చేసినవి కాకుండా, ఓకే చేసి చూద్దాం. ఓకే మాబ్ స్పానర్ అండ్ డెజర్ట్ పిరమిడ్, ఓకే అవ్వట్లేదు. ఓకే ఇలా కూడా అవదా, చేంజ్ చేద్దాం ఇంకోటి. సో డెజర్ట్ పిరమిడ్, ఓకే డెజర్ట్ పిరమిడ్ ఉంచుదాం. అండ్ దానికి ఎన్సిటీ, ఓకే రావట్లేదు. అండ్ జంగిల్ పిరమిడ్, ఓకే రావట్లేదు అబ్బా మొత్తానికి. వేరేవి ఏం పెట్టినా ఓకే రావట్లేదు. సో మనం చేసినవి తప్ప సో కొత్తవి ఏం పెట్టినా రావట్లేదు అన్నమాట. సో వేస్ట్. ఓకే మొత్తానికి దీని ఎలా యూజ్ చేయాలి? ఓకే యూజ్, ఓకే వామ్మో జస్ట్ మిస్, గట్టిగానే అవుతుంది డిస్ట్రక్షన్. ఓకే సో డ్యామేజ్ కూడా ఎక్కువ అవుతుంది, మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే కమ్ ఆన్, ఓకే పైక్ కూడా. ఓకే గాయ్స్ చాలా పైకి వెళ్ళిపోయాం. ఓకే ఉంటానా పోతానా? ఒక పర్లేదులే. సో ఎంచెంటెడ్ గోల్డెన్ యాపిల్ ఉండడం వల్ల అది తినడం వల్ల సరిపోయింది. ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే ఇప్పుడు ఎలక్ట్రా చేంజ్ చేద్దాం. సో ఒక చిన్న స్టంట్ అంతే. ఓకే అండ్ ఎక్కడ ల్యాండ్ అవుదాం? నో సరిపోయింది. ఓకే ఫైనల్గా ఒక టోటం కూడా యూజ్ అయిపోయింది, సరిపోయింది అబ్బా. టోటం లేకపోతే మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. అండ్ ఆ స్ట్రక్చర్ మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది. అండ్ కింద చూసారా మొత్తం మొత్తం పెద్ద హోల్ పడిపోయింది అబ్బా. అండ్ ఇప్పుడైతే నెదర్కి వెళ్దాం. ఓకే పెగ్లిన్స్ ఫాస్ట్గా ట్రేడ్ చేయండి. సో నేనైతే కొంతమంది స్పాన్ చేసి మొత్తం ఇక్కడ కొంతమంది ఉన్నారు అండ్ కొంతమంది అయితే స్పాన్ చేస్తా. కమ్ ఆన్ పెగ్లిన్స్, నాకు ఐ ఆఫ్ ఎండర్స్ కావాలి, సారీ ఎండర్ పర్ల్స్ కావాలి. సో ఫాస్ట్గా ఇవ్వండి. ఓకే ఇంకొంచెం గోల్డ్ సరిపోతుందనమాట. ఓకే నాకైతే చాలా థింగ్స్ దొరికాయి. ఓకే కొన్ని ఎంటర్ పర్ల్స్ కూడా వచ్చాయి. సో సరిపోతాయి అనుకోండి మాత్రం. ఇప్పుడైతే మనం బ్లేజ్, అండ్ ఇట్స్ టైమ్ టు ఫైండ్ ఎ ఫార్ట్రెస్. మనకి ఎలక్ట్రా ఉంది కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గానే దొరకవచ్చు అనుకోండి, చూద్దాం. అండ్ మనకైతే ఫైనల్గా ఫార్ట్రెస్ దొరికింది. సో కొన్ని బ్లేజెస్ ఎక్కడ ఉన్నాయి కనబడలేదు.
ఓకే ఇక్కడ ఒకటి ఉంది, కమ్ ఆన్ దగ్గరికి రా. సరిపోయింది, నో ఓకే పోయిని. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, చంపేద్దాం, ఇది ఖచ్చితంగా దొరుకుద్ది అనుకుంటా. ఓకే కమ్ ఆన్, ఓకే వీడు ఆటోమేటిక్గా కిల్ అయిపోయాడు, ఓకే థాన్స్ వల్ల అనుకుంటా, బట్ ఓకే కమ్ ఆన్. ఇది కింద పడిపోకుండా చాలు, కమ్ ఆన్ దొరుకు దొరుకు. ఓకే ఇంకొన్ని కింద పడిపోయా, కొన్ని దొరికాయి అనుకుంటా, చూద్దాం అండి మనకి ఏం దొరికాయో. ఓకే 9 అంట సరిపోవచ్చు. ఓకే ఇప్పుడైతే ఒక పోర్టల్, సో పోర్టల్ బిల్డ్ చేసి ఆర్ వరల్డ్కి అయితే వెళ్ళచ్చు. అండ్ దానికంటే ముందు మనం కొన్ని థింగ్స్ అయితే పడేద్దాం. అండ్ ఒకే వెదర్ స్కల్స్ దొరికాయి మనకి, 2 9 కూడా కలెక్ట్ చేద్దామా, సో వెదర్కి వెళ్ళి చేయొచ్చు మనం. ఓకే మన దగ్గర ఓపి వెపన్స్ అండ్ ఆర్మర్ ఉంది కాబట్టి వెదర్కి వెళ్ళి చేయొచ్చు. ఓకే ఇక్కడ ఒకటి ఉంది, నేను చూసుకోలే సరిగ్గా, ఆల్రెడీ ఇక్కడ ఒకటి కిల్ అయిపోయాడా. ఓకే 3 అంట, సో వెదర్ అయితే కిల్ చేయొచ్చు మనం ఆర్ వరల్డ్కి వెళ్ళి. ఓకే ఇక్కడైతే సౌల్ శాండ్, బట్ ఒక కొత్త విషయం తెలుసు నాకు ఇప్పుడే, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు అబ్బా సౌల్ శాండ్ పైన, సో దీనికి సౌల్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే చూసారు కదా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఒకసారి పైకి వెళ్దాం, పైకి వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం. ఓకే కమ్ ఆన్ స్లో 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 స్లో. ఓకే చాలా ఫాస్ట్ అబ్బా, చాలా అని చాలా ఫాస్ట్, చూసారు కదా అంచనగా అయిపోయాడు క్యారెక్టర్, సో చాలా దూరం ఎక్కువ అయిపోయింది. ఓకే బాగుంది. అండ్ ఇప్పుడైతే వారు వాళ్ళకి కమ్ ఆన్. ఓకే స్వాంప్ ఇది, చాలా దూరంగా స్పాన్ అయ్యింది నేను, సరిపోయింది. అండ్ కొన్ని ఐ ఆఫెండర్స్. ఓకే ఇప్పుడైతే ఒక వెదర్ని స్పాన్ చేద్దాం. ఓకే క్యూట్ వెదర్, ఓకే ఇలా స్పాన్ చేయకూడదు. ఓకే మొత్తానికి అయితే ఒక వెదర్ స్పాన్ అయింది. అండ్ ఇప్పుడు దాన్ని కిల్ చేయాలి, చూద్దాం. అయితే బోతో అటాక్ చేద్దాం అనుకున్నా, ఎలాగో బోకి మనకి చాలా పవర్ ఉంది కాబట్టి చూద్దాం, మనకి కిల్ అయిపోకుండా చాలు. కమ్ ఆన్, ఓకే తగ్గిపోయింది అప్పుడు దాన్ని హెల్త్ అప్పుడే. ఓకే 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 అయిపోయిందా, సరిపోయింది 2 హిట్లుగా, నైస్ నైస్. నెదర్ స్టార్ కూడా వచ్చింది మనకి. ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఎండ్ పోర్టల్ని వెతుక్కుంటూ వెళ్ళడమే, సో ఎలక్టర్ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే ఇక్కడే అనుకుంటా, సో ఇక్కడే తిరుగుతున్నాయి హై ఆఫెండర్స్ మొత్తం, మైండ్ చేసుకుంటూ కిందకు వెళ్ళిపోవడమే. ఓకే మొత్తానికైతే వచ్చేసాం. ఓకే కమ్ ఆన్ డై. అండ్ మొత్తానికి పోర్టల్ దగ్గరికి కూడా వచ్చా, సో దీన్ని బ్రేక్ చేసి ఇంకా ఎండ్కైతే వెళ్ళిపోవచ్చు. ఓకే ఒక్కడ కూడా ఫిల్ అవ్వలేదా, అట్లీస్ట్ ఒక్కడైనా ఫిల్ అయ్యి ఉండేది అబ్బా ఇంతకుముందు, ఒకటో రెండో. ఓకే ఇంకా ఎండ్కైతే వెళ్ళిపోదాం, లేట్ చేయొద్దు. సో జంప్ అండ్ ఎండ్కైతే వచ్చేసాం. సో డ్రాగన్ ఇప్పుడు తాడబిడ తేలిపోవాలి నీకు నాకు. ఫస్ట్ అయితే ఒక గోల్డెన్ యాపిల్ ఫర్ సేఫ్టీ. ఎండర్ మ్యాన్ యూ క్యాన్ కిల్ మీ యూనో, చూసారు కదా ఒక దెబ్బకి అయిపోయి వాడు. సో చూద్దాం ఎండర్ డ్రాగన్ని మనం ఎంత ఫాస్ట్గా కిల్ చేయగలమా. ఓకే ఇక్కడ ఉంది, కమ్ ఆన్ ఫస్ట్ షాట్ అనుకున్నా మిస్ అయింది. కమ్ ఆన్ ఎండర్ మ్యాన్ యూ క్యాన్ కిల్ మీ యూనో. ఓకే డ్రాగన్ దిగుతుంది, కమ్ ఆన్ 1 2 కమ్ ఆన్ 3 హిట్స్. ఓకే ఇంకా తగలదు, 3 హిట్స్ అంట. ఓకే పెరిగిపోతుందా, స్వార్ట్ చంపేద్దాం, స్వార్ట్ స్వార్ట్. ఓకే గాయస్ మనకి 1 అంతే, నాకు తెలిసి స్వార్ట్తో కొట్టి అలాగే అయిపోయింది అనుకుంటా. ఓకే ఈ వీడియోకి వచ్చింది ఈ మోడ్ స్పెషాలిటీ, చూసారు కదా కంబైనింగ్ స్ట్రక్చర్ మోడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్.